వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఇది పార్ట్ టూగా చేసిన వీడియో చూపిస్తున్నాను అన్నమాట. పార్ట్ వన్లో ఎలా ఎంటర్ అయ్యాము, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, తర్వాత చిన్నపిల్లల రైట్స్, క్యాంటీన్ ఎలా ఉంది, క్యాంటీన్ ఫుడ్ ఎలా ఉంది, ఇవంతా మీకు పార్ట్ వన్లో చూపించాను కదా. సో ఈ పార్ట్లో మనకి వెట్ రైట్స్ ఉంటాయి అన్నమాట. వెట్ రైట్స్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కంటిన్యూషన్లో చూపిస్తాను ఈ పార్ట్లో. సో మీరు మిస్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇదంతా మనకి స్విమ్మింగ్ పూల్ ఏరియా, వెట్ రైడ్స్ కోసం అంతా వాటర్ టైప్ ఉంటుందన్నమాట. సో మీరు మీకు కావాలంటే మీరు నైలాన్ క్లాత్స్ తెచ్చుకోవచ్చు, అంటే తడవకుండా మీకు సేఫ్టీ కోసం. బట్ మేమైతే వాటర్ డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు. మేము ఇక్కడ క్యాష్ డిపాజిట్ చేసి మా సైజెస్లో మాకు డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి తీసుకున్నామన్నమాట. సో స్విమ్మింగ్ పూల్కి, వాటర్ రైడ్స్కి మన కాస్ట్యూమ్స్ కానీ తడవకుండా వాళ్ళు ఇచ్చే డ్రెస్సెస్ వేసుకున్నాం మేము. సో ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అన్నమాట ఫస్ట్ మనకి ఇక్కడ ఉంటుంది లెఫ్ట్లో. ఇదొక స్టార్టింగ్ థ్రిల్ అన్నమాట మనకి. ఇక్కడ మనం వెళ్ళి అక్కడ డీజే పెడతారు. సో ఇక్కడికి వెళ్ళి మనం డ్యాన్స్ చేసుకుని వాటర్లో అందరితో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ పార్ట్ కొంచెం మనకి చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. డేర్ చేసే వాళ్ళు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ సెక్షన్ అన్నమాట ఇదంతా. సో మా ఇక్కడ షూ అలో లేదు. ఇక్కడ మా ప్రిన్సీ, మా జెన్నీ అయితే చాలా బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇక్కడ డ్యాన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారనమాట. అందరు ఇష్టం వచ్చినట్టు, ఇక షై లేదు ఏం లేదు, అందరు ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి పైనుంచి వచ్చే నీళ్ళు. యూజువల్గా మనం వర్షం నీళ్ళల్లో తడవడానికి ఇష్టపడతాం కదా, కానీ ఇదేంటంటే ఆర్టిఫిషియల్గా అందరితో కలిసి వర్షంలో తడిచే ఫీలింగ్ అన్నమాట ఇది. సో ఆర్టిఫిషియల్ రెయిన్ అన్నమాట, వన్ కైండ్ ఆఫ్. చూడండి పిల్లలందరూ ఎంత ఎక్సైటెడ్గా డ్యాన్సెస్ చేస్తూ ఫీల్ అవుతున్నారో. మీ అందరికీ హాయ్. సో మీరు కూడా వెకేషన్లో ఫ్యామిలీ టైం అందరూ స్పెండ్ చేయవలసిన బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్స్ అన్నమాట ఓషన్ పార్క్. సో ఇక్కడ నుంచి మేము తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్తాము. సో స్టే ట్యూన్డ్. ఇక్కడైతే మాకు మంచి టైం అన్నమాట. యాక్చువల్లీ ఫోన్ కొంచెం తడిసిపోతుందని చెప్పి నేను చాలా షార్ట్స్ కొంచెం మిస్ చేశాను, కానీ మ్యాక్సిమం ట్రై చేశాను మీకు చూపించడానికి. చూడండి ఎవరు లెవెల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏసీఎల్ సర్జరీ తర్వాత యాక్టివ్గా డ్యాన్స్ కూడా చేస్తున్నాను. నాకు ఫేవరెట్ స్పాట్ అంటే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. అక్కడ వేవ్స్, ఆర్టిఫిషియల్ వేవ్స్ క్రియేట్ చేయడం చాలా బాగుంది. నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. నియర్లీ 2.5 hours అక్కడే స్పెండ్ చేశాను నేను వాటర్లో. పైనుంచేమో చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, అంటే న్యాచురల్ రెయిన్ఫాల్ స్టార్ట్ అయిందన్నమాట. కింద నుంచేమో ఈ వర్షము. సో మాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా నేను చాలాసేపు ఉండలేదు, వచ్చేసాను. ఫస్ట్ పార్ట్లో అంతా జస్ట్ నార్మల్గా ఉంటుంది, సెకండ్ పార్ట్లో మాత్రం మొత్తం వాటర్ అన్నమాట. వాటర్ ల్యాండ్లోకి వెళ్ళిపోయాము ఇంకా. సో ఇక్కడ నుంచి మేము స్విమ్మింగ్ పూల్ ఏరియాకి వెళ్ళిపోతాము. సో లెట్స్ గో. సో ఇక్కడ చూడండి, ఇవే అన్నమాట వాటర్ రైడ్స్. పెద్ద స్లైడ్స్ అన్నమాట ఇవి. కొంచెం హైట్లో వెళ్ళి మనము అక్కడ నుంచి కిందకి జారాలన్నమాట వాటర్లోకి. ప్రిన్సి చూడండి ఎంత ఎక్సైటెడ్గా ఉందో స్విమ్మింగ్ పూల్ అంటే. ఇంకా మా వాళ్ళు వెళ్తున్నారు వాటర్ రైడ్స్ చేయడానికి. అండ్ ఇది మేము ఇంకా స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాము. చూడండి ఇదెంత ఎక్సైటెడ్గా ఉందంటే నాకైతే మాత్రం. నాకన్నా ప్రిన్సి అయితే భయపడకుండా వాటర్లో చాలా టైం స్పెండ్ చేసింది. సో వాటర్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడు. ఇక్కడ మోస్ట్లీ ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ వేవ్స్ క్రియేట్ చేస్తారన్నమాట. వేవ్స్కి ఒక టైం ఉంటుందన్నమాట, 3 ఆ టైంకి అట్లా వేవ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. అండ్ ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వేవ్స్ ఇస్తారనమాట, హాఫ్ అన్ అవర్ వేవ్.
వితౌట్ వేవ్స్ హాఫ్ ఎన్ అవర్ అనమాట. అలా మనకి కొంచెం థ్రిల్లింగ్ క్రియేట్ చేస్తారనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏసీఎల్ సర్జరీ జరిగిన 5 మంత్స్ 6 మంత్స్ తర్వాత నేను ఇంత యాక్టివ్గా స్పెండ్ చేస్తున్నానమాట. అఫ్ కోర్స్ పెయిన్ ఇంకా అలాగే ఉంది, అంటే అంత ఇంటెన్సిటీ లేదు బట్ పెయిన్ ఉంది, నాకైతే అలాగే ఉంది పెయిన్. బట్ దట్ ఈజ్ ఎ పార్ట్, ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు ఇంకా అవన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. సో ముఖ్యంగా మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది, అండ్ నేను కూడా చిన్నపిల్లలాగానే కలిసిపోయి ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఏరియా మాత్రం స్పెషల్లీ చిన్న పెద్ద తేడా లేదు, అందరూ చిన్నపిల్లలే. ఈవెన్ ముసలి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చాలా బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో సహా మీకు చిన్నపిల్లల్ని కూడా చూపిస్తాను ఇక్కడ. అందరం ఇంకా చిన్నపిల్లల్లాగానే ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాము. సో మా ఇష్టం వచ్చినట్టు మేము ఎంజాయ్ చేస్తున్నామన్నమాట. యాక్చువల్లీ మీరు మంచి ఎక్స్పీరియన్స్ కోరుకోవాలి ఇలా ఫ్యామిలీతో అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీ మీరు ట్రై చేయాల్సిందే. ఇక్కడ చూడండి మా అన్న వాళ్ళు, అంటే నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, ఇంకా వాళ్ళ డాటర్. అయితే అసలు వాటర్లో దిగడానికి పాపకి ఇంతకుముందు డ్రై రైడ్స్లో చాలా భయంగా ఫీల్ అయింది, కానీ వెట్ రైడ్స్కి వచ్చేసరికి అసలు ఎవరి మాట వినట్లేదు. మా ఇద్దరు పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు వాటర్లో. అయితే బెస్టీస్తో ఇలా టైం స్పెండ్ చేయడం వెకేషన్లో, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మర్చిపోలేను నేనైతే. ఇంకా నా హస్బెండ్ అయితే నన్ను బాగా ఆట పట్టించారు. అసలు ఫస్ట్ టైం కదా నేను స్విమ్మింగ్ పూల్లో, ఇంకా నాతో నా పాప నా హస్బెండ్ అయితే ఆడుకున్నారు. మేము కొంచెం వాటర్ లెవెల్ తక్కువ ఉన్న సైడే ఉన్నాము. ఇంకా కొంచెం డీప్కి వెళ్తే మనకి షోల్డర్ వరకు వాటర్ వచ్చేస్తుంది అనమాట. బట్ మేము పిల్లల కోసం ఇక్కడిక్కడే ఆడవలసి వచ్చింది. వేవ్స్ స్టార్ట్ అయ్యాయండి, చూసారా వేవ్స్ మమ్మల్ని ఎలా కొడుతున్నాయో. యాక్చువల్లీ ఇది బీచ్ సైడ్లో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో అలాంటి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వేవ్స్ అనేవి జనరేట్ చేశారనమాట ఆర్టిఫిషియల్గా. వీ కెన్ ఫీల్ దట్ ఆ సెక్యూర్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా చిన్న పిల్ల మంత్స్ బేబీ అనుకుంటా వీళ్ళ పిల్లలను కూడా తీసుకొచ్చేసారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ వాటర్ అంత మంచివి కాదు. మనమంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి పర్వాలేదు, బట్ ప్లీజ్ అవాయిడ్ చిన్నపిల్లలని అయితే, టాడ్లర్స్ని అయితే అవాయిడ్ చేయండి. సో ఆఫ్టర్ స్విమ్మింగ్ పూల్ మేము బయటకు వచ్చేసాము, ఇంకా మేము ఫ్రెష్ అయిపోయాము. అక్కడ మనకి షవర్స్ కూడా ఉంటాయండి మనం ఫ్రెష్ అవ్వడానికి. సో ఇక్కడ చూడండి రోప్ వేస్ అనమాట, స్కై క్యాప్స్ అంటారు. సో ఇవి కూడా బాగున్నాయి మనకి ఇక్కడ చక్కగా ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి. అక్కడికి వెళ్ళాలని మేము ఇప్పుడు వెళ్తున్నాము. కొన్ని ట్రై చేయవలసిన రైడ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో పిల్లల్ని కొన్ని ఎక్కించాల్సినవి ఉన్నాయన్నమాట, అవి వాళ్ళకి చూపించి ఇంకా మేము కూడా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. మా హస్బెండ్స్ మా పిల్లల్ని చూసుకుంటుంటే మేము మాత్రం రైడ్స్లో ఎక్సైటింగ్గా ఉన్నాము. సో వీళ్ళు ఇటు సైడ్ ఆడుకుంటారు, మేము అటు సైడ్ ఆడుకుంటాం అన్నమాట. మేము ఏమేమి వెళ్తామో మీకు చూపిస్తాం, మీరు కూడా ట్రై చేయవలసిన రైడ్స్ అన్నమాట ఇవన్నీ. జస్ట్ స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్. సో మేము ఇది క్రేజీ డాన్స్ అనమాట. సో చాలా క్యూ తర్వాత మేము వెళ్ళాము, వెయిటింగ్ టైం పడుతుంది. ఈ రైడ్కి 5 మినిట్స్ అనమాట, ఒక్కొక్కరికి 5 మినిట్స్ టైం ఇస్తారు మనము ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. సో మాకు ఇది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, నాకు ఇది చాలా ఇష్టం అనమాట ఈ రైడ్ అనేది. నా ఫ్రెండ్ భయపడుతుంది బట్ నేను తనని ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చాను, బట్ షీ ఎంజాయిడ్.
చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మొత్తం నరనరాలు కదిలిపోతాయి అండ్ చాలా మీరు ఎక్సైట్ అవ్వచ్చు. ఇది ఒక బెస్ట్ రైడ్ అన్నమాట, ఎవ్రీబడి కెన్ ఎంజాయ్. బట్ ఎవరికైనా కొంచెం తల తిప్పేవి ఇలాంటివి ఉంటే మాత్రము అవాయిడ్ చేయండి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం ఎన్ని రైడ్స్ అన్నా ఎక్కొచ్చు, అన్లిమిటెడ్ అన్నమాట. మన ఓపిక ఉండాలి, కానీ క్యూలో నిలబడాలన్నమాట. ఒక పర్సన్ ఎన్ని రైడ్స్ అన్నా ఎక్కొచ్చు ఈ ఓషన్ పార్క్లో. నో టికెట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఓన్లీ ఎంట్రీ టికెట్ వరకు ఛార్జ్ చేస్తారు, అంతవరకే అన్నమాట. ప్రతి రైడ్ ఫ్రీ అయి ఇందులో మీరు ఎంత టైం కావాలంటే అంత టైం ఇందులో స్పెండ్ చేయొచ్చు అన్నమాట. 11 AM టు 7 PM ఈ టైం వరకు మీరు అన్లిమిటెడ్గా ఎన్ని రైడ్స్ అయినా ట్రై చేయొచ్చు. వీ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం, మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా తర్వాత వెయిటింగ్లో చాలామంది ఉన్నారు. సో యాక్చువల్లీ మేము స్కై క్యాబ్స్కి వెళ్ళడానికి ట్రై చేసాము, బట్ మాకన్నా ముందు ఇంకా 50 మెంబర్స్ ఉన్నారు. సో వెయిటింగ్ టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. 2 స్కై క్యాబ్సే ఉన్నాయి, బట్ క్రౌడ్ మాత్రం చాలామంది ఉన్నారు కాబట్టి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఇంకా మేము అది డ్రాప్ అయ్యాము, వేరే రైడ్స్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాము ఇంకా. సో దెన్ ఇక ఇక్కడ 5 మినిట్స్ టైం అయిపోయింది మాకు, దీని తర్వాత ఇంకొక రైడ్కి వెళ్తాము. అది ఇంకా మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, జస్ట్ కీప్ వాచింగ్. ఈలోపు మా పిల్లలైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా వాళ్ళు వాళ్ళతో ఆడిపిస్తున్నారన్నమాట. స్టార్టింగ్లో రైడ్స్ ఎక్కడానికి పిల్లలు చాలా భయపడి ఏడ్చారు, బట్ ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు. టైం అయ్యే కొద్దీ ఇంకా ఇంకా ఆడుతాం ఆడుతాం అంటున్నారు, అసలు అల్ప అనేది లేదన్నమాట. సో వీళ్ళు ఇక్కడ ఆడుతున్నారు, మేము వేరే దగ్గర మేము మా పనిలో ఉన్నాము. లెట్స్ గో ట్రై ఫర్ అనదర్ రైడ్. అక్కడ చూస్తున్నారు చూడండి, ఒక ఆర్క్ షేప్లో ఉంది కదా, నేను స్టార్టింగ్లో చూపించాను. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నామన్నమాట. సో ఈ రైడ్ నాకు ఫస్ట్ టైం, నేను ట్రై చేయాలని వస్తున్నాను అన్నమాట. యాక్చువల్లీ ఎన్టీఆర్ గార్డెన్స్లో కొలంబో రైడ్ వెళ్ళాను, అది కొంచెం నాకు థ్రిల్లింగ్గా అనిపించింది. ఇది కొంచెం ఆ టైప్లోనే ఉంది, బట్ ఇది రొటేట్ అవుతుంది అన్నమాట. చూడండి మేము ఎక్కేసాము, అసలు ఎక్కినంత వరకు బాగానే ఉన్నాము. ఎక్కిన తర్వాత చూడండి నా పని, ఎంత ధైర్యంగా ఎక్కానో అంత భయం అన్నమాట నాకు. ఇప్పుడు అసలు ఎంత టెన్షన్ పడిపోయానంటే, భయపడుతూ ఎక్కిన నా ఫ్రెండ్ ధైర్యంగా కూర్చుంది, ధైర్యంగా ఎక్కిన నేను మాత్రము చాలా భయపడిపోయాను. ఒక రొటేట్ అవుతూ స్లైడ్ అవుతుంది అన్నమాట ఆ మోషను, చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. స్లోగా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అసలు మీరు ఎక్స్పీరియన్స్ చేయవలసిన ఒక బిగ్గెస్ట్ రైడ్ అన్నమాట ఇది, చాలా బాగుంటుంది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ వేరండి బాబు, అందరూ అరుపులే అరుపులు, ధైర్యంగా ఉన్న వాళ్ళు ధైర్యంగా కూర్చున్నారు, మ్యాక్సిమం అరుపులు అన్నమాట. కొంతమంది అసలు ఆ కళ్ళు మూసుకుని అలాగే కూర్చుండిపోయారు, వాళ్ళు ఎందుకు కూర్చున్నారో కూడా అర్థం కాదు. ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్కి కళ్ళు మూసుకొని కూర్చుంటే వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేరు అన్నమాట. సో భయం వేస్తే మాత్రం కళ్ళు మూసుకోండి, బట్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీరు ప్రతిదీ చూస్తూనే ఎంజాయ్ చేయాలి. నేను చూస్తున్నాను కళ్ళు మూసుకుంటున్నాను, నాకైతే అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. ఇది కూడా ఒక 3 to 5 మినిట్స్ అనుకుంటా, నేను అంత చూడలేదు టైం అనేది. సో ఎట్ లాస్ట్ నాకైతే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఇది, ధైర్యం పోయి వణుకొచ్చింది అన్నమాట. నా ఫ్రెండ్ చూడండి ఎంత ధైర్యంగా కూర్చుందో, నేను మాత్రం డక్అవుట్ మామూలుగా కాదు, నా పని అయిపోయింది అనిపించింది నాకు. మా పిల్లలు చూడండి ఎంత మంచిగా ఎక్కిరిస్తున్నారో మమ్మల్ని. సో అదండి ఈరోజు మా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఓషన్ పార్క్. ఇది ఎంట్రీ మీకు స్టార్టింగ్లో చూపించాను, ఇదంతా ఏరియా లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ అన్ని రైడ్స్ అన్ని డ్రై రైడ్సే చెప్పాను కదా. ఈరోజంతా మాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, ఫ్యామిలీ టైమ్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదంతా మెయిన్లీ ఈ రైడ్ అయితే నాకు థ్రిల్లింగ్ రైడ్, మర్చిపోలేను నేను.
సో ఇక్కడ చూసారు కదా ఆ కన్స్ట్రక్షన్ అదంతా కొంచెం క్రియేటివిటీ ఎక్కువే ఉంది. సో దట్స్ ఆల్. సో ఇప్పుడు టైం 6:30 అవుతుంది, మ్యాక్సిమం టైం స్పెండ్ చేసాము. సో అది మనకి ఎగ్జిట్ అన్నమాట. సో ఈరోజు ద బెస్ట్ టైం విత్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నమాట, మేము స్కూల్ ఏజ్ నుంచి ఫ్రెండ్స్. సో ఈరోజు నా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఇక్కడ టైం స్పెండ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు ఇంకా మర్చిపోలేను అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.